నుంచి వెళ్ళి ఏటులో స్నానం చేసి నేరుగా గుడికి వెళ్ళాను. ఇదిగో అమ్మ ప్రసాదం. సీతా సీతా, నా పని అయింది, నీ పూజ గాని. పొంగలి తర్వాత మీ కొడుకు గుడికి వెళ్లి ప్రసాదం తెచ్చాడు, తీసుకోండి. వెరీ గుడ్. అదే రాని ఉండు, ముందు పెద్దవాళ్ళకి పెట్టాలి. వెరీ గుడ్. తాత మనవాడు బుద్ధిమంతుడే. అవును రాజా, నిజంగా నీ కొడుకు రాము చాలా బుద్ధిమంతుడు. అంతా నీ చలవే, అన్ని నువ్వు నేర్పిన బుద్ధుడు. మా కుటుంబానికి పెద్ద దిక్కు లేని కొరత తీరుస్తుంది. దాందే ఉంది నాయన, ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం ఒకళ్ళనొకళ్ళు ఆదుకోకపోతే ఎట్లా? ప్రతి ఏడు పండక్కి సైన్యంతో పాటు ఏదో క్యాంపులో ఉండేవాడు. దేవుడి దయ వల్ల ఈ సంక్రాంతికి ఇంటి వద్ద ఉండే అవకాశం కలిగింది. నీ సంసారం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది నాయన. ఆ ముచ్చట చూసి ఆనందించే అదృష్టం నీ తండ్రి వెంకట్రామయ్యకే లేకపోయింది. స్వామి, ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. అమ్మా సీత, ఆ పూలిట్టు అమ్మా. ఆనందంగా నూరేళ్లు జీవించండి. అమ్మా తప్పకుండా తప్పకుండి. చిరంజీవి వై వచ్చిల్లు నాయన. అంతేనా, నాకేవి డబ్బులు? డబ్బులు ఊరికే వస్తాయా? ఇది ఒక మంచి పద్యం చదువు. అక్కర కురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ సుమతి. సీత, నీ కొడుకు నాలుక మీద సరస్వతి తాండవిస్తుంది. ఊళ్ళో అందరి కళ్ళు రాము మీదే. వీడింటికి రాగానే రోజు దిష్టి తీయమ్మా. దిష్టి తర్వాత తీయచ్చు అమ్మా, నాకు ఆకులు పొంగలి పెట్టమ్మా. వెరీ గుడ్. బుద్ధిమంతుడవరా, నేను అప్పుడే చెప్పానా కడుపు గాలిపోతుందని? కూర్చో తాత, త్వరగా రాని. ముందు నవ మోహనంగిరవే, ఓ మోహనంగిరవే, సరసాలు ధీర మురిపాలు మీర మోహనంగిరవే. చాలా బాగుంది. సరసాలు ధీర మురిపాలు మీర మోహనంగిరవి, ఓ మోహనంగిరవి, సరసాలు ధీర మురిపాలు మీర. ఏమిట్రా ఈ చొక్కా? చాలా బాగుంది నానా. ఇటువంటి చొక్కా వేసుకుని నేను సైన్యంలోకి రావాలనింది నానా. వెరీ గుడ్ రా. చాలే, మీ నాన్న సైన్యంలోకి వెళ్ళినందుకే ఇంటి దగ్గర నేను పడే దిగులు చాలు. నువ్వు చక్కగా చదువుకుని ఈ ఊళ్ళోనే మంచి ఉద్యోగం చూసుకుంటే అదే 10,000. ఉద్యోగం మామూలే, అదందరూ చేస్తారు. సైన్యంలోకి వెళ్ళి యుద్ధం చేస్తే వీరుడని మంచి పేరు వస్తుంది. వెరీ వెరీ గుడ్ రా. మీరు ఊరుకోండి. అమ్మా ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఏమిటి నాయన? నా గొంతు బాగుంటుందని అందరూ అంటారే, నాకు సంగీతం నేర్పించు, బాగా పాడతాను. ఇది ఇంకా గుడ్రా, మా నాన్న కిసాన్, నేను జవాన్, నువ్వు సంగీతంలో ఛోటా గులాం అలీ ఖాన్. చాలు గాని కబుర్లు, పడుకుని నిద్రపో. నిద్ర రావడం లేదమ్మా. ఏరా, మీ నాన్న ఇంట్లో లేనప్పుడు రోజు దీపాలు పెట్టగానే నిద్రపోయేవాడివి, ఇవాళ ఎందుకు రావటం లేదు నిద్ర? చూడు నానా, నీకు సెలవు 2 నెలలేగా. నువ్వు ఇక్కడ ఉన్న నాళ్ళైనా నీతో తీరిక కబుర్లు చెప్పుకుందామంటే అమ్మ చూడు నిద్రపోమ్మంటుంది. అది కాదురా, అసలు సంగతి నేను చెప్పనా? చెప్పనా? రై, అర్ధరాత్రి దాకా నువ్వు మేలుకుని ఉంటే మీ అమ్మకి ఇబ్బందిరా. చాలే ఊరుకోండి, పసివాడి ముందు ఏమిటా మాటలు. రాము రా, నిన్ను జ్వాల పాడి నిద్ర పుచ్చుతా.
అమ్మా, రోజు నువ్వు జోలపాడి నన్ను నిద్రపుచ్చేదానివి, ఇవాళ మీరిద్దరు పండుకోండి, నేను జోలపాడి నిద్రపుచ్చుతా. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని కిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని కిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. అయితే నాదే కానీ నీదేమీ లేదన్నమాట సీత. చూచావా రామగుంతు ఎంత మధురంగా ఉందో. చాలండి, నిద్రపోతున్న బిడ్డనే అదే పనిగా చూడకూడదు, దృష్టి తగులుతుంది. ఓహో, మెలకుగా ఉన్న దేవారిని ఎప్పుడు చూడాలన్నమాట. అలాగే చూస్తాను. మీ ఇష్టం సీత. నీకు మంచి కథ చెప్పనా? అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక సిపాయి. ఆ సిపాయికి ఒక కొడుకు. ఆ కొడుకు పెద్ద కోరిక. అదేమిటో తెలుసా? చెల్లెలు కావాలని. పండి.
ఏమిటి తాతయ్య, రాత్రిపూట వచ్చా? నీకు టెలిగ్రామ్ వచ్చింది.